వెల్కమ్ టు అవర్ ఛానల్. గురు పూర్ణిమ వేడుక జూలై 21వ తేదీన వచ్చింది. ఈ రోజున సర్వార్థ సిద్ధియోగంతో పాటు మరెన్నో రాజయోగుల ప్రభావంతో కొన్ని రాత్రుల వారికి కలిసి రాబోతుందో. హిందూ పురాణాల ప్రకారం గురు పూర్ణిమ పర్వదినాన్ని చాలా వైశిష్టత ఉంది. ఈ వారంలోనే జూలై 21వ తేదీన గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని యోగాలు కూడా ఉన్నాయి, దీంతోపాటు ఈ రాత్రుల వారికి కలిసి రాబోతుంది. ఈ రోజున సర్వార్థ సిద్ధియోగంతో రాహుకేతువులు శని స్థానాల వల్ల శని రాజయోగం కూడా ఏర్పడుతుంది. కుబేర రాజయోగము, పాస్తక్ రాజయోగం కూడా ఏర్పడతాయి. ఈ యొక్క రాజయోగుల ప్రభావం గురు పూర్ణిమ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఏ రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు, ఈ యొక్క గురు పూర్ణిమ రోజున వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి. చేసే పనుల్లో కూడా మద్దతు దక్కుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం మొదలయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంబంధము బలపడుతుంది. సింహరాశి వారు, సింహరాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంది. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందే అవకాశం ఉంది. చదువు పట్ల కూడా ఇప్పటివరకు ఉంచిన ఆసక్తి కలుగుతుంది. కుంభరాశి వారు, ఈ రాశి వారికి కూడా ఈ యొక్క గురు పూర్ణిమ ఆదాయాలను ఇవ్వబోతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో వీరికి ఎన్నో లాభాలు, కీర్తి ప్రసిద్ధులు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసే వారికి కూడా లాభాలు రాబోతూ ఉన్నాయి. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.